Hi friends, welcome to Tile Wizards YouTube channel. ఇవట్టి ఈ వీడియోలో ఈ ఈపిక్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. రీసెంట్ గా నేను ఓటర్ పోర్టల్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఓటర్ కార్డ్ ని అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఇన్కేస్ ఆ వీడియో మీరు చూడకపోతే కనుక ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఐ కార్డ్ లో కూడా ఇస్తాను, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఇన్ కేస్ మీకు అది అప్లై చేసుకున్నారా, అది చూశారు, ఓకే సార్ ఇప్పుడు ఈ పిక్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పండి అని చెప్పేసి కొంతమంది కూడా అడుగుతున్నారు సార్. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. సో ఈ పిక్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు nvsp.in అని చెప్పేసి ఈ వెబ్సైట్కి రావాల్సింది. ఈ లింక్ ని కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో మీరు ఏంటంటే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ పిక్ అని చెప్పి ఉంది కదా, ఈ పిక్ డౌన్లోడ్ అని. సో దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. సో ఈ దీని మీద ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి అడుగుతుంది. సో మీరు ఏంటంటే ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే కనుక డు నాట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద కొట్టారంటే ఓటీపీ వచ్చిన తర్వాత ఏంటంటే ఓటీపీ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ అయితే కనుక ఇక్కడ మీకు ఈ ఐ హ్యావ్ ఈపిక్ నెంబర్ ఐ డోంట్ హ్యావ్ ఈపిక్ నెంబర్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఇన్ కేస్ మాక్సిమం మీకు ఈపిక్ నెంబర్ తెలిస్తే కనుక ఈపిక్ వెళ్ళండి, ఇన్ కేస్ ఐ డోంట్ నో ఈపిక్ నెంబర్ అని చెప్పి కొడితే ఈపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయడానికి వస్తుంది ఒక ఆప్షన్. సో ఆఫ్ సర్చ్ చేసుకోవచ్చు. సో ఇంక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈపిక్ నెంబర్ తెలియదు, మేమేం చేయాలి అంటే కనుక మీరు ఏంటంటే సేమ్ అదే వెబ్సైట్కి వచ్చి ఇక్కడ సర్చ్ ఇన్ ఎలక్ట్రోల్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఏంటంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇంకొక వెబ్సైట్. ఇక్కడ మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్స్ నేము, ఇక్కడ మీ యొక్క ఏజ్, సో మీరు మీ యొక్క జెండరు, సో ఇక్కడ అంతా మీ స్టేట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయినా క్యాప్చా కొట్టి సర్చ్ కొట్టండి. సర్చ్ కొడితే ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ మీ డీటెయిల్స్తో పాటు ఈపిక్ నెంబర్ కూడా వస్తుంది, సారీ ఎపిక్ నెంబర్ కూడా వస్తుంది. ఈ ఎపిక్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎపిక్ నెంబర్ని చూస్తారు, ఇక్కడ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ దగ్గర ఇక్కడ మీరు ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీరు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో వాళ్ళ ఒక పాస్వర్డ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇలా ఏంటంటే మీరు పాస్వర్డ్ ఏంటంటే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకో ఇక్కడ కొట్టేస్తే ఏంటంటే మీరు క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు లాగిన్ అవ్వాలి మీరు. సో ఇందాక ఇచ్చి ఉంటారు కదా మొబైల్ నెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు, అది మీరు ఇక్కడ ఇవ్వండి. ఫ్రెండ్స్ నేనైతే లాగిన్ అయిపోయాను. సో మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది డాష్ బోర్డ్ అని చెప్పేసి. ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉంటుంది, లాగౌట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించుకున్నట్టు డాష్ బోర్డ్. సో ఇక్కడ ఏంటంటే ఈ పిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సో ఈ పిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టూ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, ఈ పిక్ నెంబరు, ఫామ్ రిఫరెన్స్ నెంబర్. మీరు ఒక పైకి చూసుకున్నట్టు ఒక పాపప్ వస్తుంది, కరెంట్లీ ఈ పిక్ డౌన్లోడ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ ది ఎలక్ట్రోల్స్ రిజిస్టర్ ఆఫ్టర్ నవంబర్ 2020. ఆఫ్టర్ నవంబర్ 2020 ఎవరైతే ఈ పిక్ నెంబర్కి జనరేట్ చేసుకున్నారో, ఐ మీన్ ఎవరైతే ఓటర్ కార్డ్ అప్లై చేశారో వాళ్ళకేంటంటే ఇది వర్తిస్తుంది, అంటే ఏదైతే ఈ పిక్ డౌన్లోడ్ అవుతుంది. సో ఎవరైతే ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఈ పిక్ అనేది ఇంకా ప్రస్తుతం అయితే అవైలబుల్ లేదు. సో అది తొందరగా అయితే అవైలబుల్ సూన్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 2-3-4-5 మంత్స్ క్రితమే చేసుకున్నారు ఈ పిక్ అని చెప్పి అంటే మీకు జనరేట్ అయిందంటే కనుక మీరు అక్కడ ఈ పిక్ నెంబర్ మీరు ఎంటర్ చేయొచ్చు. ఈ పిక్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఈ పిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ పిక్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ పిక్ అనేది మీకు ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సేమ్ ఒక కార్డ్ టైప్ ఉంటుంది. సో మీరు ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని కింద కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే రాసి ఉంటుంది. సో ఇవన్నీ మీకు డీటెయిల్గా అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సో అయితే మీరు చూడొచ్చు. అండ్ మేజర్గా ఈ పిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చూసుకున్నట్టయితే ఈ పిక్ మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటి అంటే చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ చాలామందికి ఏంటంటే ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు సడన్గా మీకు కార్డ్ కావాలనుకోండి, సో మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డే తీసుకుందాం. ఆధార్ కార్డు మనం ఏంటంటే ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అది ఆధార్ కార్డు మనకి నార్మల్గా ఫిజికల్గా రావాలంటే టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే డిజిటల్గా మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటున్నాము, అది మనం ఏంటంటే ఎక్కడైనా యూస్ చేసుకుంటున్నాం. సో అలాగే ఈ ఏదైతే ఓటర్ పోర్టల్ వాళ్ళు చేసిందంటే ఈ పిక్ ద్వారా ఏంటంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ఈ కార్డ్ని. సో ఇది కూడా మనకు ఒక ఓటర్ కార్డు లాగే పనిచేస్తుంది. సో ఇది కూడా మనం పర్పస్ కోసం ఏదైతే మనం ఎక్కడైనా గవర్నమెంట్ అథారిటీ ఏదైనా దేనికైనా మనం యూస్ చేసుకోవాలంటే కనుక మనం దానికి ఏదైతే ఈ జస్ట్ దీన్ని మనం జిరాక్స్ తీసుకొని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఉపయోగాలు ఉంటుంది. సో మీకు ఏంటంటే మీరు ఎవరైతే రీసెంట్గా చేసుకున్నారో ఆఫ్టర్ నవంబర్ 2020 వాళ్ళందరూ ఈ పిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవన్నీ మీకు ప్రతిదానికి యూస్ అవుతుందండి. సో ఒక నార్మల్గా ఫిజికల్ ఓటర్ కార్డ్ మీ ఇంటికి ఏదైతే కార్డు వస్తుందో దానిలాగే ఇది కూడా ఒకటేనండి, రెండు ఒకటే. సో రెండు ఈక్వల్గానే పనిచేస్తాయి. సో ఇదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి, డెఫినెట్లీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.